तिरुपति अन्नमाचार्य कला मंदिरंलो सोमवारं सायंत्रं प्रमुख प्रवचनकर्त गरिकिपाटी रमेश बाबू चेसिन अरुणाचल वैभवं प्रवचनालु भक्तुल्नि विशेषंगा आकट्टुकुन्नायि। साक्षात्तु परमशिवुडु कोंड रूपंलो अरुणाचल क्षेत्रंलो कोलुवितीरि उन्नारनि तेलियजेशारु। कोंड चुट्टू तिरगडं वल्न शिवुनि अनुग्रहं तप्पक लभिस्तुंदनि, अंदुके प्रति पौर्णमिकि लक्षलादि मंदि भक्तुलु गिरि प्रदक्षिण अरुणाचलंलो गिरि प्रदक्षिण चेस्तुंटारनि विवरिंचारु। ई संदर्भंगा रायलसीम रंगस्थलि चैर्मन् గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గరికిపాటి రమేష్ బాబుని ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపినాథ్, కార్యదర్శి కేఎన్ రాజా, సభ్యులు టీచర్ తిరుమలయ్య, వేదాచలం తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, అన్నమయ్య కళామందిరం సిబ్బంది, కోకిల రమేష్ బాబు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। ప్రతి ఒక్క కళాకారుని ఎంతగానో అభినందనలు తెలియజేస్తూ వారిని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు। అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వీరు పాల్గొంటూ ఉంటారు। ప్రతి శనివారం నగర సంకీర్తన కార్యక్రమాన్ని మన తిరుమల వీధిలో చేస్తూ ఉంటారు। వీరికి మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము। ఇప్పుడు మనకు రమేష్ బాబు సార్ గారు చైతన్య సభక మకరంద శృతి జరి దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మ జలదౌ నిమగ్నానాంత్రం స్ప్రా మురళిపువరాహస్య భవతి నారాయణం నమస్కృత్య నరం చైవ నరః। గురువు యొక్క అనుగ్రహం అనేది మానవుడికి జన్మలో లభిస్తూ ఉంటుందన్నారు వేదాంత దేశపులైనటువంటి ఒక మహానుభావుడు। గురువు అనేది కనుక లేకుంటే ఈ జీవితానికి దరేనేది లేదు। ఒక నావకు చుక్కాని అనేది ఎలాంటిదో మానవుని యొక్క జీవితానికి గురువు అనేవాడు అటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి। చుక్కాని లేనటువంటి నామ సాగరాన్ని దాటలేదు। గురువు యొక్క అనుగ్రహం లేని జీవుడు ఈ సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటలేదు। ఈ సాగరం కంటే కూడా సంసారం అనేది అత్యంత క్లిష్టమైనది అని అన్నారు। సముద్రానికి కూడా దరిదాపు ఉంటుంది, కానీ సంసారానికి ఒడ్డు అనేదే ఉండదంట। సంస్మరణము అను ధాతువు నుంచి సంసారం అనేది వచ్చింది। సంస్మరణము అంటే ఏమిటి అంటే చక్రం అనే అర్థం అచ్చమైన తెలుగులో। ఇది ఒక చక్రము, దీనిని మహాకాల చక్రము అని అన్నారు। ఈ చక్రములో జీవి తన యొక్క కర్మల ద్వారా, అది మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానీ, ప్రవేశిస్తాడు। ఒక్కసారి ప్రవేశించాడు అని అంటే నిరంతరం తిరుగుతూనే ఉంటాడు, బయటికి రాడు। అలా తిరిగేటటువంటి జీవిని తన అనుగ్రహం చేత గురువు అనే వ్యక్తి తన చేతినిచ్చి శిష్యుని ఒడ్డును తీసుకొచ్చి పడేస్తాడు। అందుకే మోక్షానికి గురువు ముఖ్యమైనటువంటి రూపం।